ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? అమ్మాయి చదివే కాలేజీ నుంచిలా ఉంది. ఏమిటి మమ్మీ, కాలేజీ నాకు మాత్రం అల్లరి చేయరా? చేస్తారే. మొన్న పోలీసు రిపోర్టు, ఇవాళ కాలేజీ నుంచి రిపోర్టు, ఏమిటి ఇదంతా? అదంతా అబద్ధం మమ్మీ, వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎంత చెప్పినా ప్రిన్సిపాల్ నమ్మలేదు. ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా, మాట్లాడాలి అన్నారు. పెద్దక్కయ్యా? అదేవరే? అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. మా శోభ నేను కబల పిల్లలు వండి నాకు వేరే అక్కలు లేరు అని చెప్పాను. ఎంత చెప్పినా నమ్మదే. విషయం ఏమిటంటే, మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్యా అనుకుందట. అవును మమ్మీ, మా కాలేజీలో అంతా ఇదే టాపిక్. నీ అందం గురించి, నీ ఫిగర్ గురించి, నీ ఫేస్ గురించి. అవును మమ్మీ, నీ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? దానికి రహస్యం ఉందిలే. మర్చిపోయాను మమ్మీ, వీడియో షాప్ లో రేఖ ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది, రెండింటికి తీసుకురానా? మనకేం కరమే, వెళ్ళి కొనుక్కురా. ఓకే మమ్మీ. వెళ్ళు వెళ్ళు, నీ మేకప్ చేసుకోవాలి. వీళ్ళ అల్లరి చూస్తుంటే వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మనకి ఇప్పుడే వయసు అయిపోయిందని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం? మనకు వయసు అయిందని కాదు, వాళ్ళకి వయసు వచ్చింది కదా అని. వాళ్ళకి ఎప్పుడు పెళ్లిళ్ళు చేయాలో నాకు బాగా తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. అలాగే నీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చెయ్యి, కానీ చేసేటప్పుడు మాత్రం ఒక్క విషయం మర్చిపోకు. ఏమిటో? అదే, మన ఇద్దరు పిల్లల్లో ఒక దాన్ని నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేస్తే విడిపోయిన మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అని. ఇది నా అభిప్రాయమే కాదు, మా అమ్మ ఆశ కూడాను. ఓహో, మీరొక కొడుకు, ఆవిడొక తల్లి, మీకో అభిప్రాయం, ఆవిడకొక ఆశ. మీ అభిప్రాయం మీద నమ్మకం, ఆవిడ ఆశ మీద గౌరవం 20 ఏళ్ల క్రితమే పోయాయి. వాళ్ళు నా కూతుళ్ళు, వాళ్ళ బ్రతుకులు మీరు ఆశించినట్టుండవు, నేను కోరుకున్నట్టుంటాయి. అర్థమైందా? అర్థమైంది. ఏదో చెబితే వింటావు కదా అనుకున్నాను, వినవని కూడా నాకు తెలుసు. ఆ దరిద్రాలన్నీ ఇంట్లో పెట్టుకోవద్దు. కాస్త జీడిపప్పు నెయ్యి వేసి వేడివేడిగా అంత ఉప్మా తగలైవే అని గంట నుంచి మొత్తుకుంటుందా? మగాడంటే గౌరవం ఎడిస్తాగా? చల్లారేదాకా తిడుతూనే ఉంటారా? తెచ్చి గంట సేపయింది, తినండి. అయినా అంత ముండి పట్టుదల ఏమిటైనా తెలియకొడుతాను. ఈడొచ్చిన పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామంటే అప్పుడే తొందర ఏమిటి అంటుందా? అసలు రహస్యం ఏమిటంటే, వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తే ఈవిడ గారు వయసు ఎక్కడ బయటపడుతుందో అని భయం. పిల్ల కావాలని పెళ్లి కూతురుగానే ఉండాలి ఆశ. అవును, నీ వయసు ఎంత? మీకంటే 1-2 ఏళ్ళు చిన్నదాన్ని. మరి నిన్ను చేరదీసిన తర్వాతే కదా ఆవిడ పెళ్లి చేసుకున్నాను. అబ్బా, ఏదో లెక్క కోసం అడిగితే ఈలోపుగానే మొహం మార్చుకోలేడు నువ్వు. పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే తన కాణకి గోడకి రంగులు పూసుకుంటూ ఉంటుంది. మేనలు రెడీగా ఉన్నాయంటే అసలు పట్టించుకోదు. మంచి కుర్రాడి అన్నారుగా. మంచి కుర్రాడు బంగారం, అందం చందం జబ్బ పుష్టి అంతా ఈ మేనమా పోలికే. పైగా మంచి కరుకు మీద ఉన్నాడు. అయితే కుర్రాడిని ఒకసారి కదిపి చూడకూడదు? ఎవరండి ఇంట్లో? రండి బయటికి, అడిగిరండి. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మీకోసమే వచ్చాం అమ్మగారు. నువ్వు ఊరుకోమ్మా, అమ్మాయిది నా కూతురమ్మా. వేల్లో నోరెట్నా కొరకలేని అమాయకురం. అవునమ్మగారు. అలాగా పాపం, ఏమైంది? స్టమక్ అయింది. స్టమక్? అవునమ్మగారు, కడుపు. పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేశాడు. ఎవరు? మీ మనవడమ్మగారు. నా మనవడా? ఆ, మీ మనవడే. స్టమక్ చేశాడు, పైగా నో మ్యారేజ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోద్ది? మీరు చెప్పేది నిజమా? మీ మనవడిని పిలిచి అడగండి, నిజమా అబద్ధమా తేలిపోతుంది. వెంకటేశ్వరా, నాయనా. ఏమిటమ్మా? ఆకరా, వీడు చెప్పేది నిజమేనా? ఏం చెప్పారమ్మా వీళ్ళు? ఈ స్టమక్ మీదే నేను చెప్పాం. ఎవరా ఈ అమ్మాయి, నీకు తెలుసా? అయితే వాళ్ళు చెప్పేది నిజమే అనమాట. అబ్బాబే, ఈ రోజుల్లో రామ అంటే భూతైపోయిందమ్మా.
గుర్తునే సరదాగా అలా ముట్టుకున్నాను. ఏమిటో అది అలా అయిపోయింది. గురుగారు, అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు, సీపీ తిరగారు కదా. అబ్బే బాగానే ముట్టని చెప్పుతులే గాని, అది తీసుకుని మీరు వెళ్ళండి, మిగతా విషయాలు నేను తర్వాత. చేపట్రా. నాకెందుకమ్మమ్మ, వాళ్ళకి చేయి చాపరా. వెళ్ళు వెళ్ళి దాని మెళ్ళో కట్టు. అమ్మో ఇది మా పర్సులో లేదండి. దానికి తాళి కడితే నాకు అమ్ము ఉలుగుద్దండి. అసలు నువ్వెవరవయ్యా? దాని మొగుండండి. మీ మనవడగారు ఏదో నాటకం ఆడమంటే ఆడేం గాని, నా పిల్లల్ని నేను ఎక్కడ త్యాగం చేయగలనండి? ఈ గొడవలన్నీ మాకని, మా డబ్బులు మాకు ఇచ్చాను, మేము వెళ్ళిపోతాం. అయ్యో సుబ్బయ్య, నువ్వు ఈ ఊర్లో ఉన్నావేట్రా? పెళ్లి చేసుకుని దత్తతకు వచ్చాడు. ఏరా నీ పెళ్ళేంటి? అవునండి. అది సరే గాని, కత్తులు కర్రలు పుచ్చుకొచ్చారు, ఏమిట్రా గొడవ? ఏం చెప్పమంటావు మామయ్య, 27 ఏళ్ళు ముడ్డి కిందకు వచ్చినాయి. నా పెళ్లి గురించి ఆలోచించదు అమ్మమ్మ, బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి, కనీసం చూడ్డానికి కూడా రానివ్వడం లేదు వాళ్ళని. ఇలాంటి నాటకాలు నాడితే అమ్మమ్మ అర్థం చేసుకుని పెళ్లి చేస్తుందని ఏదో చిన్న ప్లాను. ఒరే వెంకన్న, నాకు మాత్రం లేదట్రా నీకు పెళ్లి చేయాలని. ఏదో మీ మేనమావ పెళ్ళాన్ని ఒప్పించి వాడిద్దరు కూతుళ్ళో ఎవరో ఒకరిని నువ్వు చేసుకుంటే ఎప్పుడో విడిపోయి నీ రెండు కుటుంబాలు మళ్ళీ నువ్వు ఒకటి చేస్తావని కదరా నా ఆశ. అదే ఈ జన్మలో జరగదాము. మీ అబ్బాయి అక్కడ ఏరభద్రయ్యేం కాదు, వట్టి భద్రయ్యే. చాలే ఊరుకోవయ్యా, అది ఎట్టకు నా మాట పండించేదట్లేదమ్మా. అందుకే వీణైనా తీసుకెళ్లి దానికి బుద్ధి చెప్పిస్తే కనీసం మనం అనుకున్నట్టు దారిలోకైనా. బ్రహ్మాండమైన ఐడియా, ఇంకా ఆలస్యం ఎందుకు? మా అత్తయ్య పెద్ద గద్దర్దని విన్నాను, నాకు లొంగుద్దాబ్బా. ఒరే ఆ మాత్రం అత్తలు లొంగి తీసుకోలేని వాడివి, దాన్ని కూతుర్ని ఎలా చేసుకుంటావురా? ఇదిగో అమ్మమ్మ, మరీ అలా తీసేమాక నన్ను ఇంత రెచ్చగొట్టిన తర్వాత నేను ఊరుకుంటారా? మామయ్య రెడీ.